నుంచి మొదలుకుంటే ఇల్లు లేని పేదలకు 2 పడకల విశాలమైనటువంటి గదులతో ఇల్లు ఉచితంగా కేటాయిస్తాం. మొదటి రాష్ట్రము దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఉచితంగా కేజీటు, రైతుల రుణమాఫీ మొదలుకుంటే, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ లేని విధంగా బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు అత్యధిక సంఖ్యలో కూడుకున్నటువంటి సమాజం, స్వయంగా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు, తెలంగాణ ఇస్ సపోజ్ టు బి వీకర్ సెక్షన్ స్టేట్, ది స్టేట్ బిలాంగ్స్ టు వీకర్ సెక్షన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపు 90% జనాభా. ఈ రకంగా నడ్డా గారు తర్వాత ఈ రకమైనటువంటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు కూడా సహజంగా ప్రభావితం చేశాయి. 54% బీసీ జనాభా, 16% ఎస్సీ జనాభా, 10% ఎస్టీ, 12% మైనార్టీలు. సంక్షేమం కోసమే ఈ రాష్ట్రంలో 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు 5 సంవత్సరాలు. 50,000 కోట్లు దళితుల కోసం, 25,000 కోట్లు బీసీల కోసం. ఆ రకంగా జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు పొందుపరిచి వాళ్ళ సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం ఖర్చు పెడతానని చెప్తే సహజంగా నమ్మిపోయినారు, ఓట్లేసి గెలిపించారు. కానీ తీరా చూస్తే ఈ 4.5 సంవత్సరాలు చూసిన తర్వాత ఈ వీకర్ సెక్షన్ స్టేట్ హ్యాస్ బికమ్ 1 ఫ్యామిలీ ఓన్డ్ స్టేట్ అయిపోయింది. 90% జనాభా, పాలనలో భాగస్వామ్యం లేదు, పరిపాలనలో కనీసమైనటువంటి పార్టిసిపేషన్ లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు. అంత ఒక కుటుంబం చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పాలన కొనసాగే పరిస్థితి తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యం ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. సామాజిక న్యాయం గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఒక కుటుంబం నుంచి 4-5 వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పాలించే, శాసించే స్థాయిలో కొనసాగుతుంది. ఇది ప్రజాస్వామ్యమా? ఇది సామాజిక న్యాయమా? 50% జనాభా ఉన్న మహిళలు ప్రభుత్వంలో వారికి మంత్రివర్గం స్థానం లేదు. ప్రజా సంఘాలు, పార్టీలు తమ గోడు వినిపించుకుందామంటే ముఖ్యమంత్రి గారు కలిసే పరిస్థితి లేదు. ఉన్నటువంటి సమ్మె చేసే ధర్నా చౌకు వెత్తివేసిన పరిస్థితి. నిజంగా తెలంగాణ ఉద్యమంలో మనం చేయ నిరసన ఏంటి? దేశంలోనే అపురూపమైన సమ్మెలకు తెరదీశాం. వంట వార్పులన్నాం, రాష్ట్ర రోకోలన్నాం, రైలు రోకోలన్నాం, సకల జనుల సమ్మెలన్నాం, బతుకమ్మలాడిచ్చారు, బోనాలు ఎత్తిచ్చారు, చెయ్యనటువంటిది అంటే మొత్తం దేశవ్యాప్తంగా సమాజాన్ని చైతన్యపరిచే రీతిలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కూడా ఖాతరు చేయకుండా సమ్మెలో పాల్గొనే పరిస్థితి. జర్నలిస్టులు, యాజమాన్యాల యొక్క పాలసీ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పత్రికల్లో వార్తలు వస్తున్నాయా లేవా, ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని ఊపిరి పోసినటువంటి పాత్రికేయులు, మరి ఈ 4.5 సంవత్సరాలు ఎవరు కొమ్ము కాశారు? ఈ ప్రభుత్వం ఎవరైతే త్యాగాలు చేశారో, శ్రీకాంతాచారి నుంచి మొదలుకుంటే ఆదిరెడ్డి వరకు, మరి సజీవ దహనాలు రైలుకు ఎదుర్కొని ప్రాణాలు పిచ్చే సంఘటనలు, చివరికి కాంగ్రెస్ సోనియాగాంధీ యొక్క కళ్ళు తెరిపించాలి, పార్లమెంట్ సాక్షిగా మనకు న్యాయం జరగాలని చెప్పి సికింద్రాబాద్ నుంచి రైల్లో వెళ్ళి ఉరిశిక్ష వేసుకునేటువంటి ఆదిరెడ్డి ఉదంతాలు, ఇది ఒక అపురూపమైనటువంటి ఉద్యమ చరిత్ర. ప్రజా పోరాటాలు, ఉద్యమాలు తెలంగాణకు కొత్త ఏమి కాదు, కానీ ఈ చైతన్యవంతమైన సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నం, నియంతృత్వం, ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష పాలన, కుటుంబానికే పరిమితమైనటువంటి
పరిస్థితి. ఈ సందర్భంలో మళ్ళీ రెండవ ఎన్నికలు రావడం ప్రజలను ఆలోచింపజేస్తా ఉంది. రైతులు మద్దతు అడిగితే బేడీలు వేసి జైలుకు పంపించే ఉదంతం, ఇసుక మాఫియా వల్ల గ్రామస్తులు పేదలు చనిపోతున్నారని చెప్పి నేరెళ్ళ దళితులు ఉద్యమిస్తే వారికి చిత్రహింసలు చేసి కరెంటు షాకులు పెట్టి కరీంనగర్ జైలుకు పంపించే ఉదంతాలు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, 4.5 సంవత్సరాలు అవుతుంది. మేము అనేక సందర్భాల్లో అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఇది సాధ్యమా, ఉద్యోగాలు ఇవ్వడం ఎవరికి సాధ్యమవుతుంది, ఏ ప్రభుత్వం ఇస్తుంది, ఏ రాష్ట్రంలో ఇస్తారు, ఉద్యోగాలు ఉంటాయన్ని అని ఎదురుదాడి చేసేటువంటి మనస్తత్వం ముఖ్యమంత్రి గారికి, ఇది పరిపాటిగా మారి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా 112,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తామని మీరు ఈ 4.5 సంవత్సరాల్లో అదనంగా పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగాలు 50,000 పైగా ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్ల సంఖ్య ఖాళీలు దాదాపు 40,000గా ఉంటాయి. ఈరోజు దాదాపు 3-4 లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క టీచరు ఉద్యోగాన్ని భర్తీ చేయకుండా ఈ ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తుంది? కొలువుల మీద జరిగిన ఉద్యమం ప్రధాన అంశం, ఉద్యమంలో కొలువులు, మన కొలువులు పరాయి వాళ్ళు కాజేసినారు, వాళ్ళు ఖాళీ అయిపోతే మనకే దక్కుతాయంటే మరి ఈరోజు నేను ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడన్నాను అని చెప్పి మీరు మీ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు తెచ్చుకున్నారు. రాజకీయం మీరంటారు ఇవాళ పెన్షన్లు, ఇద్దరు అర్హులైన పెన్షన్లు ఒక ఇంట్లో ఉంటే భర్తకిస్తే భార్యకు లేదు, భార్యకు ఇస్తే భర్తకు లేదు. కానీ మీ ఇంట్లో మాత్రం ముఖ్యమంత్రి కావాలి, మంత్రి పదవి మీకు ఉండాలి, ఎంపీ మీకు ఉండాలి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు 2వ మంత్రి పదవి మీకు ఉండాలి. మీకు ఎందుకు ఉండదు ఈ ఆంక్షలు? పెన్షన్ 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మీకు నిబంధనలు ఉన్నాయే? ఒక ఇంట్లో ఇద్దరికి ఇవ్వమని, ఒక ఇంట్లో 2 రాజకీయపరమైనటువంటి పదవులు ఇవ్వమనేటువంటి దానికి ఎందుకు మీకు వర్తించవు? ఇది తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. బట్ ఈ సందర్భంలో మరి ఇవాళ ప్రజలు పెనమి నుంచి పొయ్యిలో పడ్డట్టు కాంగ్రెస్ యొక్క పాపాలను, అవినీతిని, వారసత్వ రాజకీయాలను, వాళ్ళ దోపిడీ విధానాన్ని, తెలంగాణ చేసిన ద్రోహాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్కు గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టి టీఆర్ఎస్కి ఇస్తే జరిగింది ఏంటిది? వాళ్ళ పెనమి నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు. అందుకని ఇవాళ ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. అందుకని మీరు చూడండి, ఇవాళ మా ఎన్నికల ఎజెండా చూడండి, మా ఎన్నికల ప్రణాళిక చూడండి, మా ఎన్నికల యొక్క సందర్భంగా మా అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ చూడండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ లేనట్టు విధంగా శాస్త్రీయ పద్ధతుల్లో క్షేత్రస్థాయిలో అభ్యర్థులు గుర్తించే ప్రక్రియ అసెంబ్లీ వారీగా మేము ఒక ప్రణాళికబద్ధంగా అభిప్రాయాలు సేకరించి రాష్ట్ర ఎన్నికల సంఘం దాని మీద మళ్ళీ అధ్యయనం చేసి కేంద్రానికి ప్రతిపాదిస్తే ఇవాళ అసలు సిసిలైనటువంటి సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో ఏదైనా అమలు చేసిందంటే అది ఘంటా పదంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తాను. 119 సీట్లలో ఇవాళ ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడే మీరు, ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే మీరు, ఇవాళ 90% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఉన్న చెప్తున్న మీరు ఇవాళ అక్షరాల అమలు చేసిన పార్టీ. ఇవాళ నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని గర్వపడుతున్నాను. చరిత్రలో ఇవాళ లిఖించేటువంటి ఇది సువర్ణ అక్షరాల్లో నా జన్మ ధన్యమైంది. ఇవాళ దాదాపు 34 మందికి బీసీలకు ఇవాళ 119 మందిలో ఇవ్వగలిగినామంటే ఏ పార్టీ సాహసం చేయలేదు. ఈ 119లో 34 మందిలో చిన్న చిన్న సామాజిక వర్గాలు, ఉప్పర సగర కులాలు, విశ్వ బ్రాహ్మణులు, గంగపుత్రులకు, యాదవులకు, గౌడులకు, దాదాపు ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా స్పృశించే విధంగా ఈరోజు ఆ అభ్యర్థులను వాళ్ళ గుర్తించి బరిలోకి తీసుకున్నారు. ఇవాళ 19 రిజర్వ్డ్ సీట్లు ఎస్సీలకు ఉంటే ఎస్సీలతో పాటు అదనంగా 2 జనరల్ సీట్లు కూడా ఇవాళ ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒకటి మాన్స్వాడ జనరల్ సీటు ఇవాళ మేము ఒక ఎస్సీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి చార్మినారు ఎస్ జనరల్ సీటు ఎస్సీ అభ్యర్థికి ఇవాళ మేము బరిలో దించడం జరిగింది. ఆదివాసీలకు ఇచ్చాం, గిరిజనులకు ఇచ్చాం, లంబాడలకు ఇచ్చాం, కోయకు ఇచ్చాం, గోడులకు ఇచ్చాం, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఆ జాతులను స్పృశించే విధంగా ఇవాళ మైనార్టీలకు భారతీయ జనతా పార్టీ ఇద్దరికి మైనార్టీలకు ఇవాళ మేము సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణలో చరిత్ర. మహిళలు ఇవాళ
14 మంది మహిళలు ఇవాళ ఏ పార్టీ శాసనం చేయలేదు. ఇవాళ మా పార్టీలో రాజకీయ పరంగా 33% రిజర్వేషన్లు మహిళలకు ఉన్నప్పటికీ మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఇద్దరికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. దానికి తోడు ఇవాళ ముస్లిం మహిళలకు ఇవాళ పోటీలో దించినటువంటి చరిత్ర. ఇవాళ మేము మహిళలకింత పెద్దపీట వేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల దేశ రక్షణ శాఖ మంత్రిగా స్వాతంత్ర చరిత్రలో మొదటిసారి ఒక మహిళను గుర్తించి గౌరవించినటువంటి పార్టీగా బీజేపీ. ఇవాళ 50% జనాభా ఉన్న మహిళను ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మలు ఆడించారు, బోనాలు ఎత్తించారు మీరు ఉద్యమంలో. కానీ చివరికి ఒక మహిళకు మంత్రి ఇవ్వడానికి మనసు రాలేదంటే మహిళలు ఇవాళ మీకు ఎందుకు ఓట్లేయాలి? ఇవాళ ఈ వర్గాలు మీకు ఎందుకు ఓట్లేయాలి అడుగుతున్నాను. ఇవాళ ప్రశ్నిస్తాం, ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడారు మీరు? అంటే ఇవాళ పేదలు బలిన వరకు బర్రెలు గొర్రెలు చేపలు మేకలు మీకు మాత్రం పదవులు సీట్లు అధికారం. అంటే అంత అమాయకులని తెలంగాణ జాతి అంటే ఇంత చులకన. తప్పకుండా ఈ వర్గాలు రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా సమాజం చైతన్యమైంది, ప్రశ్నించే మనస్తత్వం పెరిగింది, హక్కుల కోసం పోరాడే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి జాతి తెలంగాణ జాతి. అందుకని ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో మేము పీపుల్స్ మేనిఫెస్టో, ప్రజల యొక్క మనోగతాలు ప్రతిబింబించే రీతిలో ఒక మేనిఫెస్టో ప్రణాళిక తయారు చేస్తాం. మేము ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించలేకపోతే 5,000 అద్దెకిస్తామంటే ముఖ్యమంత్రి గారు అపహాసం చేస్తున్నారే, అవహేళన చేస్తున్నారే. ఇవాళ మీరు ఉద్యోగం ఇస్తానని చెప్పి మాట తప్పిన మీరు ఇవాళ వేలం పాట మాదిరిగా వాళ్ళు 3,000 ఇస్తారంటే మేము 3,000 ఫలాలు ఇస్తారంటే అది హాస్యాస్పదం కాదా? ఉద్యోగాలు ఇవ్వలేని వారికి మీరు నిరుద్యోగ వృత్తి ఏర్పరుస్తున్నారో, ఇల్లు లేనటువంటి పేదలకు ఇల్లు కట్టించలేకపోతే 5,000 రూపాయలు అద్దె ఇస్తామంటున్న పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. పేదలు మమ్మల్ని ఇవాళ విశ్వసిస్తూ ఉన్నారు నేను చెప్పే ప్రణాళిక. అందుకని ఈ ప్రణాళికలు కూడా వింతత్వములు మొత్తం సమాజంలో వితంతువుల పట్ల ఉండేటువంటి ఏదైతే ఇవాళ అపప్రదం ఉందో దాన్ని తొలగించే విధంగా వితంతువులకు ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించే విధంగా ఎజెండాలు రూపొందిస్తాం. నిరుద్యోగ వృత్తులు ఇవి కాకుండా ఇంకా అనేకమైన కార్పొరేట్ అగ్రవర్ణాల నుండి పేదవాళ్ళు కూడా రిజర్వేషన్లు కావాలి. అగ్రవర్ణాల నుండి పేదవాళ్ళు కూడా ఇవాళ అనేక మంది ఇవాళ ఆర్థిక స్తోమత లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నత చదువులు లేకుండా ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళు ఇంత దయనీయ స్థితిలో. వాళ్ళని కూడా ప్రత్యేకంగా గుర్తించాలని కార్పొరేషన్లు పెట్టాలని. ఎకనామికలీ బ్యాక్వర్డ్ కార్పొరేషన్స్ కాదు, ఇవాళ వైశ్య కార్పొరేషన్స్, ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్లు, రెడ్డి కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఈ విధంగా ఒక పూర్తి స్థాయి అధ్యయనం చేసి ప్రజల క్షేత్రంలోకి వెళ్ళి ఇవన్నీ కూడా వివరాలు సేకరించి పొందుపరిచాం. త్వరలోనే అది ప్రజల ముందు పెట్టబోతుంది. కాబట్టి ప్రజలు మీరు ఆలోచించే 7వ తేదీ జరిగేటువంటి తెలంగాణ ఎన్నికలు ఒక చరిత్రాత్మక ఎన్నికలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి మరి పార్టీగా ఇవాళ బీజేపీ స్పష్టంగా ప్రజల ముందుకు వస్తుంది. అన్ని పార్టీలను చూసారు మీరు ఏముంది అందులో, స్వార్థము కుటుంబము అవినీతి దోపిడీ తప్పితే అందులో కొత్తగా ఏమి లేదు. అందుకని ఇవాళ మార్పు కోసం ప్రజలు చూస్తున్నారు, ఆ మార్పు మేము ఇవ్వగలుగుతాం. అన్ని వర్గాలను న్యాయం చేసే రీతిలో సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం మొదలుపెట్టుకుంటే పాలన ప్రజాస్వామ్యం, పారదర్శకత, వీటితో ప్రజల ముందుకు వస్తున్నాం. కాబట్టి ప్రజలు ఆదరించి తెలంగాణలో మాకు అవకాశం ఇస్తారని చెప్పి నేను భావిస్తూ ఈ సందర్భంలో ప్రజలకు స్పష్టమైన పిలుపునిస్తున్నాను. అన్ని పార్టీలను చూశారు, ఒక్కసారి బీజేపీకి అవకాశం. హైదరాబాద్ కూడా ఇవాళ పూర్తిగా ఏ రకంగా మరి ముఖ్యమంత్రి కుమారుడే స్వయంగా మున్సిపల్ ముఖ్యమంత్రి అని కూడా అధ్వానంగా మార్చారు. హైదరాబాద్ దుస్థితి ఇవాళ సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ క్లచెస్ ఆఫ్ టీఆర్ఎస్ అండ్ మజ్లిస్ కాంబినేషన్, ఇది మా పిలుపు కాబోతుంది. హైదరాబాద్ యొక్క మేనిఫెస్టో ప్రత్యేకంగా తీసుకురాబోతుంది. రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో, హైదరాబాద్ మేనిఫెస్టోతో పాటు అసెంబ్లీ వారీగా కూడా మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ రకంగా ఉంటుంది. ఈ పాటికి ఒక చార్ట్ షీట్ తయారు చేశాం. ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో మాట తప్పినటువంటి ఉదంతా, మాట తప్పితే తల నరకమన్నారు. నిజంగా ఇవాళ మా మేనిఫెస్టో చూస్తే ఎన్ని తల నరకాలను ప్రజలు రేపు ఎదురు చూస్తారు. డిసెంబర్ 7వ తేదీ మాట తప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఆ చార్ట్ షీట్లో ప్రజల ముందు ఆ ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాం. నిర్ణేతలు తెలంగాణ సమాజం డిసెంబర్ 7వ తేదీ నాడు ఖచ్చితంగా వారు తెలంగాణ ప్రజల మనోభావం అనుగుణంగా వారు తీర్పిస్తారని చెప్పి నేను ఆశిస్తాను. అతిథి వారికి ఇచ్చిన సమయం ఇవాళ ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేసిరా నేను అడుగుతున్నాను. ఇవాళ పక్క రాష్ట్రాలను చూడండి, ఇవాళ డిఎస్సి పెట్టి 1,000 ఉద్యోగాలు భర్తీ, ఇవాళ విశ్వవిద్యాలయం ఉస్మానియా వెళ్దాం, మీరు నేను కలిసి వెళ్దాం, 1,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ప్రొఫెసర్ల నుంచి మొదలుకుంటే అటెండర్ వరకు.
60% ఖాళీలు ఒక్కటి భర్తీ చేయలేదు. ఇప్పుడు రీసెర్చ్ ఆగిపోయింది. దయచేసి ఎటువంటి నివేదికలు చెత్తబుట్ట లేని నమ్మకండి, తెలంగాణ రగిలిపోతుంది. ఇవాళ ఉద్యోగాలు లేక కొలువులు లేక ఆత్మహత్యలు చేసుకుని దుస్థితి వస్తూ ఉంటే ఈ నివేదికలు పెట్టుకొని అధికార పార్టీ పోయి ఈ ఉస్మానియాల్లో కాక ఏదైనా నివేదాలు ఒకటే అంటున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదించిన రూపేతలో 20 వినూత్న పథకాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం యొక్క రూపొందించినటువంటి రైతు బంధు రైతు బీమా పథకాలకు వచ్చింది. ఈ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? రైతు బంధు పథకం యొక్క కాన్సెప్ట్ నేను తప్పు పట్టడం లేదు. పెట్టుబడి వ్యయం కింద 4,000 ఇస్తా అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ 4,000 పెట్టుబడి వ్యయం పేరు మీద నువ్వు అప్పనంగా ఎవరికి అప్పగించావో ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం గమనించింది. కౌలు చేసుకునే రైతులు నీ దృష్టిలో రైతులు కాదని అడుగుతున్నాయి. కోడి వ్యవసాయం చేసుకునే నిన్న గిరిజన ఆదివాసీ బిడ్డలు 6 కాలం కష్టపడి చెమటొచ్చే. అసలు తీరక ముందుకే కంటోన్మెంట్ ఆయనకు టికెట్ ఇచ్చారు, ఏ విధంగా సర్వే చేశారు, మీరు ఏ విధంగా ఇచ్చారు టికెట్? ఇవాళ నువ్వు చెప్పిన దాంట్లో గెలుపు గుర్రాలను గుర్తించే దాంట్లో స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు ఆ శాఖలు అభిప్రాయాలు మేరకే ఇవాళ అరుణ తారక టికెట్ ఇచ్చామంటే ఇవాళ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక దళిత బిడ్డను అవమానపరిచి విస్మరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నేను చెప్పలే, ఇవాళ ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది ఏ రకంగా ఆమెను మోసం చేశాను. ఇవాళ అరుణ తారకతో మా జిల్లా శాఖ మొత్తం వెళ్ళి ఇవాళ ఆమెను నామినేషన్ చేసి ఎవరిని కూడా కంటోన్మెంట్ కూడా చేరకముందు నామినేషన్ వాస్తవం నామినేషన్ వేసే ముందే నన్ను కలిసి పార్టీలో చేర్పించుకున్న తర్వాత చేశాం. కాబట్టి ఇవాళ పాత కొత్త కలియక సామాజిక సమతుల్యత అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని చివరికి తుది గెలిచే అవకాశం ఉన్న వారికి మేము ఆ అభ్యర్థులను బరిలోకి తెచ్చాం తప్పితే ఇతర దానివల్ల వారికి అవతల పార్టీల వాళ్ళకు వాళ్ళ గుండెల్లో రైలు పెరగట్టున్నారు. ఇవాళ మీరు అరుణతారు కానివ్వండి లేదా ఇంకా చాలామంది ఉండే అందరికి ఇవ్వలేకపోయారు, నిన్న కూడా వచ్చినారు చాలామంది అందరికీ అవకాశాలు ఇవ్వలేదు. కానీ మా అభ్యర్థి కంటే మెరుగైన అభ్యర్థి అని చెప్పి మా పార్టీ వాళ్ళు కింది స్థాయిలో కూడా ఆలోచనకు వచ్చి గెలుపు ముఖ్యం, మనం ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి టీఆర్ఎస్ అబంధ హస్తాలు మరి నుంచి మనం విముక్తి కావాలి తెలంగాణ, అది మన వల్లనే సాధ్యమని చెప్పి వారు కూడా ముందుకు రావడం వల్లనే ఇది సాధ్యమైంది. సార్, నాగరాజ్ హిందుస్థాన్ సమాచార్ బ్యూరో చీఫ్ని. క్వశ్చన్ ఏంటంటే పార్టీ డ్రాఫ్ట్ మేనిఫెస్టో వచ్చిందని చెప్తున్నారు సార్, పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు రాగలదు, రిలీజ్ ఎప్పుడు అవుతుంది? పార్టీ మేనిఫెస్టో డ్రాఫ్ట్ తయారైంది, మేము ఎలక్షన్ కమిషన్ కూడా పంపి ఉన్నాము, అది ఆమోదం పొందిన తర్వాత త్వరలో వితిన్ 2 or 3 days వన్స్ ద ఎలక్షన్ కమిషన్ క్లియర్స్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు పబ్లిక్ డొమైన్లో పెడతాం. మేము ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన తెలంగాణ రాజకీయాల్లో మేము ఆన్లైన్ సజెషన్ తీసుకున్నాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాం, ఉద్యోగులను కలిసాం, వ్యాపారులను కలిసాం, రైతులను కలిసాం, స్మాల్ సెక్టర్లో పనిచేసేటువంటి పారిశ్రామికవేత్తలకు కలిసాం. ఆ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలను కూడా ప్రత్యేకంగా కమిటీలు వేసి వాళ్ళని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అందుకని మేము దాన్ని పీపుల్స్ మేనిఫెస్టో, ఇట్స్ నాట్ జస్ట్ బీజేపీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఈ వచ్చే ఎన్నికల గెలుపు కోసం మాత్రమే కాదు, ఈ మేనిఫెస్టో వచ్చే 5 సంవత్సరాల అమలు కోసమే కాదు, దాదాపు 20 సంవత్సరాల తెలంగాణ భవిష్యత్తు నిర్ధారించేటువంటి మేనిఫెస్టో మాది. అంటే ఒక విజనరీ డాక్యుమెంట్, తెలంగాణ ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చక్కటి మేనిఫెస్టో తయారు చేశాం. జస్ట్ నాట్ ద సేక్ ఆఫ్ ఈ విన్నింగ్ ఎలక్షన్ అనే కోసం కాదు, మేము అక్షరాల అమలు చేసేయగలిగింది, అమలు చేయగలిగింది మాత్రమే మేము అందరూ పొందుపరిచాం. శ్రీనివాస్ రెడ్డి అండి, ప్రజాపాట టీవీ. సార్, మీరేమో కుటుంబ పాలన అంటున్నారు, అయితే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఉద్యమంలో పాల్గొని ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చారని చెప్తున్నారు వారు. తర్వాత మింగడానికి మందులు, కాగడానికి నీళ్ళు ఇచ్చారు కాబట్టి సంతోష్ గారికి రాజ్యసభ ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి చాలామంది అమరవీరుల కుటుంబాలు ఉన్నారు, ఎందుకు మీరు పరిగణలు తీసుకోలేదు? కేటీఆర్ గారు ఉద్యమంలో ఎప్పుడు పాల్గొనడం మీకు తెలుసు, మాకు తెలుసు. ఉద్యమం ఏ దశంలో వచ్చి పాల్గొన్నాడు? పాల్గొన్నాడు కాబట్టి కుటుంబ అర్హత తప్పితే మిగతా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏముందంటే తనకి జైలుకి పోయిన వాళ్ళు లేరా, రాళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళు లేరా, లాతి దెబ్బలు తిన్న వాళ్ళు లేరా, తూటలు తిన్న వాళ్ళు లేరా,
మీరు ప్రభుత్వంలో పనిచేస్తేనే వారికి న్యాయం కాకంటే, ఇది కుటుంబం కాకపోతే ఒక కుటుంబంలో 5 మందికి అంటే అర్హత లేదా తెలంగాణ సమాజంలో ఎవరికి? మీ ప్రభుత్వంలో ఒక మహిళకు ఎందుకు స్థానం కల్పించలేదు? ఇవాళ ప్రశ్న జవాబు ఏమిటి మీకు? అంటే మీకు ఈ సమాజంలో కవితమ్మ తప్పితే ఇంకా మహిళ మీకు గుర్తు రావటం లేదా? వాట్ ఈస్ దిస్? ఏ మెంటాలిటీ ఇది మీది? ఇది రాచరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యమా? ఇది సమాజం ప్రశ్నిస్తున్నది, జవాబు చెప్పాలి. తప్పించుకపోతే ప్రజలు తప్పిస్తారు ఎన్నికలు. హలో సార్, నా పేరు సిద్ధార్థ, 1990. ఇక్కడ రైతులకు భేటీలు వేసారు అని తెలంగాణ ప్రభుత్వం మీద అలిగేషన్ చేస్తారు. మహారాష్ట్రలో రైతులు ఒక ర్యాలీ చేస్తే దాని మీద దాడి చేశారు. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు అని ఈ ప్రభుత్వం మీద అలిగేషన్ చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ఉద్యోగాలు అడిగితే విద్యార్థులను లాఠీ చార్జ్ చేశారు. ఇక్కడనేమో నేరేళ్ళ దళితుల మీద ఒక ముసలి సింపతి చూపిస్తున్నారు. భీమా కోరేగావ్లో వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఉన్న చోట ఒకలాగా, అధికారం లేని జాగాలలో ఒకలాగా బిహేవ్ చేస్తుంది. అసలు ఏంది ఈ కాంట్రడిక్షన్? మొదటగా జరిగిన ఉదంతాలు ఎవరు సమర్థించలేదు. మీకు దాంట్లో వ్యత్యాసం కనబడితే మీకు ఇట్స్ అప్ టు యూ. ఇవాళ మీరు చెప్పిన దాంట్లో మహారాష్ట్ర రైతులు 50,000 మంది అక్కడ ఊరేగింపు తీసుకొస్తే పెద్ద ఎత్తున లాఠీచార్జ్ జరగలేదు. ఆ నాయకత్వాన్ని పిలిచి సంప్రదించి మార్పు చర్చలు చేసి ఆ సమ్మెను విధింపు చేశారు. వేడీలు వేసి జైలు పంపలే. యూ షుడ్ కరెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇవాళ రైతులు నేరేళ్ళ దళితులకు వేడీలు మాత్రమే కాదు, థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఈ దేశంలో ఎక్కడ జరగలేదు, తెలంగాణ జరిగింది. థర్డ్ డిగ్రీ మెథడ్స్ అంటే కరెంటు షాకులు పెట్టి మోకాళ్ళు పగలగొట్టి చిప్పలు పగలగొట్టి మీరు వాళ్ళ రక్తం చిండిన రక్తం చూసుంటే మీరు కళ్ళు చెదిరిపోయింది. నేను స్వయంగా వెళ్ళి చూశాను కాబట్టి, పరామర్శించాను కాబట్టి. ఇక ఏదైనా జరిగింటే అటువంటి సంఘటన మేము సమర్థించడం లేదు. కానీ జరిగిన దాన్ని నేను ఈ రాష్ట్ర అధ్యక్షంగా, ఎమ్మెల్యేగా ఈ ప్రభుత్వం ప్రశ్నించాను. ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా పెట్టాను. జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చి తప్పు పట్టింది, ఇంతవరకు చర్యలేదు. బట్ డోంట్ కంపేర్. కాబట్టి చేసిన తప్పుని వాళ్ళు తప్పుగా చెప్తే ప్రజలు గమనించారు. నా పేరు మణిశంకర్, ఈటీవీ. సార్ మణిశంకర్ ఫ్రమ్ ఈటీవీ. నా క్వశ్చన్ ఏంటంటే, మీరేమో గెలుస్తామని చెప్పి మీరు అంటున్నారు. ఇక్కడ రాష్ట్ర నాయకులు అధికారం బీజేపీదే అని అంటున్నారు. కానీ మీ జాతీయ నాయకులు వచ్చినప్పుడు మాత్రం రాష్ట్రంలో ఏర్పడిపోయే ప్రభుత్వంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. అంటే మీరు బీజేపీతో ఏమన్నా, సారీ, టీఆర్ఎస్తో ఏమన్నా లోపాయికారి ఒప్పందం ఉందంటారా? ఈ చర్చ 3 నెలల నుంచి మీరు కూడా పత్రికలో బాగా జరుపుతూ వచ్చారు. వాళ్ళ మీరేమన్నారు, మీ 5 మంది ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా పెట్టలేరు, దాస్ ఒప్పందం అన్నారు. ఇవాళ మీ అభ్యర్థులు చూశారు కదా, ఎక్కడ బలహీన అభ్యర్థులు ఎక్కడ బీజేపీ పోటీ చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా ఒక సృష్టి, మైండ్ గేమ్. కేంద్రంలో ఉన్న మంత్రులు ప్రభుత్వం యొక్క పనితీరులో సమీక్ష కోసం వచ్చినప్పుడు వాళ్ళ శాఖ గురించి చర్చించారు, సమీక్షించారు. కాబట్టి ఇవాళ గవర్నెన్స్ ఇస్ డిఫరెంట్ అండ్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. ఇవాళ బీజేపీగా యాజ్ అ పార్టీగా వీఆర్ వెరీ క్లియర్ మా ఐడియాలజీ. ఎప్పుడైతే టీఆర్ఎస్ లాంటి పార్టీ మజ్లిస్ లాంటి మతోన్మాదం పార్టీతో పొత్తులో కొనసాగుతూ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తా అని చెప్తున్నటువంటి పార్టీతో రహస్యంగా బహిరంగంగా ఒప్పందం అనేది, అది బీజేపీ డిక్షనరీలో లేదు. అందుకని నేనేమన్నాను, మజ్లిస్ పార్టీ కూడా, మజ్లిస్ పార్టీ నిజంగా అంత దమ్ము ఉంటే 119 సీట్లు పోటీ చేసేది ఉండేవాళ్ళు. బీజేపీ సత్తంతో మజ్లిస్ సత్తం తేలిపోతుంది. మీరు టీఆర్ఎస్ ఒప్పందం చేసుకొని అధికారంలో ఏ పార్టీ ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళతో మజ్లిస్ ఒప్పందం చేసుకొని టీఆర్ఎస్ కూడా ఎవరితో మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో కలిసి పోటీ చేయలేదు. ఒక బీజేపీ మినహాయిస్తే కాంగ్రెస్తో కలిసి పోటీ చేయలేదా? టీడీపీతో కలిసలేదా? ఇవాళ మళ్ళీ మీరు కలిసింది ఎవరితో? ఒక బీజేపీ మినహాయిస్తే అన్ని పార్టీలు ఏదో పేరు మీద ఈ యొక్క మహాకూటమినో విఫల కూటమిలో ఇవన్నీ తెర మీదకి ఎందుకు వస్తున్నాయంటే బీజేపీ దాటిని తట్టుకోలేక, బీజేపీ అభివృద్ధి అజెండాను మీరు విమర్శించలేక, మీరు దొడిదారిన ఈ యొక్క కూటమి పేరు మీద అన్నీ కూడా ఒక గుట్టి పక్షులే. ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలవదనే దానికి ఆశ్చర్యపోనవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తారు దేశవ్యాప్తంగా. మోదీని అడ్డుకోవాలి, ఎందుకు అడ్డుకోవాలి? కాంగ్రెస్ పార్టీ మీ చేత కాకపోతే ఓటిన పార్టీలు అవినీతి పార్టీలు, మీ కుటుంబ పార్టీలు ఒకటవుతామంటే ప్రజలు ఉన్నారు. ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారు, పార్టీలు మీ వైపు ఉండొచ్చు. కాబట్టి కర్ణాటకలో జరిగిన ఉదంతం చూసాం. జేడిఎస్ను కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయమని కేసీఆర్ గారు చెప్పారని కుమారస్వామి ముఖ్యమంత్రి బాహాటంగా చెప్పారు. ఒక రోజు ముందు నేను రాయస్థానంగా పోయి ఈయన
ఆయనకు శుభాకాంక్షలు తెలిపిస్తాడు. నెక్స్ట్ డే చంద్రబాబు వాళ్తాడు, రాహుల్ గాంధీ కలుస్తారు. ఇవన్నీ ఏంటిది, వాట్ డస్ మీన్ అల్టిమేట్? ఇవన్నీ కూడా ఒక గూటి పక్షం తేలిపోతుంది. కాబట్టి వీళ్ళు తేడా లేదు, బీజేపీ వి ఆర్ అలోన్ అండ్ విల్ గో అలోన్. వి ఆర్ పబ్లిక్ ఆర్ విత్ అస్. మేడం, యూ హావ్ సీన్ మైత్రిజీ, ద పర్సన్స్ ఇస్ ప్రూవ్ టు బి రాంగ్ కదా. ది సెడ్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫీల్డ్ క్యాండిడేట్స్ అగేన్స్ట్ ద సిట్టింగ్ ఎమ్మెల్యే సబ్ బిజెపి. యూ హావ్ సీన్ దర్ ఈక్వలీ స్ట్రాంగ్ అండ్ యూర్ ఫైటింగ్ ద ఎలక్షన్. ఎలక్షన్స్లో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లాలూచి రాజశేఖర్. ఆ లాలూచి ఏమని ఉంటే కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఉన్నది. ఎందుకున్నదంటే ఇవాళ కాంగ్రెస్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ రాష్ట్రంలో. కాంగ్రెస్ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రొవైజ్ అపోజిషన్ పార్టీ. ఇవాళ రైతుల సమస్యలు, జర్నలిస్ట్ సమస్యలు మొదలుకొట్టి అన్ని అంశాలు ఏం న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? ప్రతిపక్ష పాత్ర పోషించి ఉన్నటువంటి గెలిచిన వాళ్ళను మీరు టీఆర్ఎస్లో పంపించి. కాబట్టి మీకు బ్యాగేజ్ ఉంది, మాకు లేదు బీజేపీకి. మేము ఇవాళ నిర్భయంగా నిజాయితీగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం అసెంబ్లీలో బయట. కానీ ఇక్కడ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తుండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఎక్కువ మాట్లాడి నేను బండారం బయట పెడతా, నిందిరమ్మ ఇల్లు భాగవతం బయట పెడతా, నీ జైల్లో పంపిస్తాను. ఎందుకు పంపించలేదండి? వాట్ హ్యాపెన్ టు యువర్ రిపోర్ట్? జరగలేదా అన్యాయము, అవినీతి జరగలేదా? వందల కోట్లు అన్నారే, ఎందుకు లాల్చి జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డితో? వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు గట్టిగా పదజాలం ఉపయోగంగానే తెల్లారైన బిల్లు క్లియర్ అయిపోతున్నాయి. నీ ప్రాజెక్టులు పనులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, ఎట్లా వస్తున్నాయి నీ ప్రాజెక్టు వర్కులు? ఇవన్నీ కూడా లాలూచి రాజకీయాలు నడిపేది కాంగ్రెస్ టీఆర్ఎస్. మాకు లేవు ఆ లాలూచి. విఆర్ నైదర్ కాంట్రాక్టర్స్ ఆర్ బిజినెస్ మ్యాగ్నెట్స్, వీఆర్ ప్యూర్లీ సోషల్ వర్కర్స్. వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ పబ్లిక్. మీరు మీ సొంత ఎజెండా కోసం పనిచేశారు కాంగ్రెస్. అందుకనే ఇవాళ కాంగ్రెస్లో మీ నాయకులు నమ్మలే, మీ ఎమ్మెల్యే నమ్మలే, ఎమ్మెల్సీ నమ్మలే, ఎంపీలు అందరు వరుస కట్టుకొని ఇవాళ గులాబీ కంట వేసుకొని ప్రక్షాళన అయిపోయింది, పునీతులు అయిపోయినారు. మీ అవినీతి అంతా కూడా కేసీఆర్ కనబడదు. వీత్రిని చూస్తా, సురేష్ నా పేరు. వీత్రి, వీత్రి, వీత్రి. అయితే నల్లదలం తీసుకొని రాకుండా ప్లస్ ఇది 2-5,000 ఇస్తాను మేనిఫెస్టోలో చెప్పారు కదా సార్ మీరు, అదొకటి. ఇప్పుడు రాఫెల్ జరుగుతున్న కుంభకోణం కూడా ఏం మాట్లాడుతలేదు బీజేపీ వాళ్ళు, తప్పించుకొని తిరుగుతారు. ప్రైస్ తగ్గుతాయని చెప్పారు, పెట్రోల్ ప్రైస్ మాత్రం పెరుగుతున్నాయి, ఇలాంటి సమాధానాలు చెప్పకుండా తప్పించుకొని తిరుగుతారు అంటారు సార్? దీని మీద మీకు తప్పించుకొని తిరుగుతుంది, నేను ఇక్కడికి వస్తా. నీ ఒక్క దాంట్లో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ పచ్చకామర్ల ఎన్నికకు లోకమంతా పచ్చంగా ఉన్నట్టు రాఫెల్ ఉదంతం చేశారు, అబాసు పాలయ్యారు, పార్లమెంట్లో చర్చ జరిగింది, కోర్టులు తీర్పు ఇచ్చాయి. మీరు ధరల విషయం మాట్లాడారు, నేను చెప్తున్నాను ఇవాళ ఫ్యూయల్ ప్రైస్ అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు, నథింగ్ టు విత్ గవర్నమెంట్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇవాళ 10 సంవత్సరాలు యూపీఏ పాలనలో మీరు ఏ ఒక్క ఇంధనం కొనుగోలు చేసి 48,000 కోట్లు అప్పు చేశారో, ఆ 48,000 కోట్లు ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఈ 4 సంవత్సరాలు పూర్తిగా తీర్చేసింది. నాట్ ఓన్లీ దట్, ఇవాళ ఫారెన్ కరెన్సీలో కాకుండా ఇండియన్ రూపీలో ఇవాళ ఆ అరబ్ దేశాలకు కట్టిన చరిత్ర, మన ఇండియన్ కరెన్సీ వాల్యూ పెంచిన చరిత్ర. 48,000 crores ఇస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. మీరు అప్పు చేసిపోయినారు, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కానీ అప్పులు నిలుస్తాయి మన మీద. కాబట్టి తప్పించుకునే పేరు లేదు, ప్రజలకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ధరలు కూడా మీరు ఎసెన్షియల్ కమాడిటీస్ ఎక్కడ పోయి అడగండి, మార్కెట్లో కామన్ మ్యాన్ అడగండి, వాళ్ళు కూరగాయలు కానివ్వండి, పప్పు దినుసులు కానీ, నూనెలు కానీ, గత 10 సంవత్సరాలు ఏ ధరలు ఉన్నాయి, ఇప్పుడు ఏ ధరలు ఉన్నాయి, తగ్గినాయా లేవని అడగండి వాళ్ళు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కామన్ మ్యాన్, మిడిల్ మ్యాన్ కోసం ఇవాళ ఏదైతే ఇవాళ రోజువారీగా వారు వాడేటి మెడిసిన్స్, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ప్రతి కుటుంబానికి 5,000-6,000 ఖర్చు. జనరిక్ మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి దేశవ్యాప్తంగా 70% ప్రైస్ కట్ డౌన్ చేసి ఇవాళ పేదవాళ్ళకు ఆదుకుంటున్నారు. ఇవాళ చిన్న స్టంట్ 150,000 రూపాయలు గతంలో, ఇప్పుడు 30,000 ప్యాకేజ్తో ఇస్తుంది. నీ రీప్లేస్మెంట్ ఎర్లీ ఇట్ వాస్ 2,01,50,000, నౌ 30,000 ప్యాకేజ్తో సీనియర్ సిటిజన్ ఆదుకునేది. ఒక గొప్ప ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది పేదవాళ్ళ కోసము
50 కోట్ల జనాభాకు వర్తించేటువంటి ఒక ఆరోగ్య స్కీమ్ ప్రవేశపెడితే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెడితే మన ప్రభుత్వం ససేమైన మాకు అవసరం లేదంటే 5 లక్షల రూపాయలు ఒక కుటుంబంలో 5 మంది 6 మందికి వర్తించేది ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందేదానికి. ఇవాళ అటువంటి పథకానికి ఇవాళ పేదలను దూరం చేసుకుంటే ఇది పేదల ప్రభుత్వమా లేదా మోదీ పేరు ఎక్కడ వస్తుంది? ఆ పథకం అమలు చేస్తే మాకు ఇక్కడ రాజకీయంగా మాకు ఇక్కడ ప్రజలకు దూరం అయిపోతాం. ఇవాళ వాస్తవంగా ముందస్తు ఎన్నికలు కూడా సైమల్టేనియస్ పోల్ జరిగినట్టయితే మోదీ చరిస్మ ముందు తట్టుకోలేము తాళలేము అని చెప్పి ఇవాళ తప్పించుకొని ముందుకు పోయినటువంటి ప్రభుత్వమే. కాబట్టి ఇవాళ ప్రజలకు తెలుసు ధరలు అంతకుముందే తెలుసు. యూరియా కొనాలంటే అప్పుడు చెప్పులు పెట్టాలి, రాత్రి లాంటీ ఛార్జ్ కావాలి, తలలు బదలాలి. ఇప్పుడు యూరియా ఫ్రీ మార్కెట్లో దొరుకుతుంది, ఫర్టిలైజర్స్ ఫ్రీ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవాళ పోలీసు అవసరం లేదు ఇక్కడ. దిస్ ఈస్ ద చేంజ్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావట్లేదు, కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది, ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో మార్పు రావాలని కేసీఆర్ అంటున్నారు. అంటే ఇంతకుముందు ఫెడరల్ ఫ్రెంట్తో కొంతమందిని కూడా కలిసే ప్రయత్నం చేశారు, రాష్ట్రాలకు ఉన్నటువంటి సీఎంలతో కానీ. ఇప్పుడు చంద్రబాబు కూడా ఫ్రెంట్ బీజేపీ సంబంధించినటువంటి పార్టీలతో కలుస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది సార్, మీ అభిప్రాయం ఏంటి సార్ దానిపైన? కేసీఆర్ గారు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కొనసాగినారు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరు మంత్రులుగా ఉన్నారు, రాష్ట్రంలో కేంద్రంలో తెలంగాణ ప్రాంతానికి ఒరగబెట్టింది. నేను ఒకసారి లెక్కలు తీసి పరిశీలిస్తే ఇవాళ నైతిక హక్కు కేసీఆర్కి లేదు ఇవాళ మాట్లాడదాన్ని. 10 ఇయర్స్ యూపీఏలో మీరు మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి, అంటే అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన నిధులు ఎంత? 13th ఫైనాన్స్ కమిషన్ మేరకు 16,000 కోట్లు ఈ ప్రాంతానికి వస్తే ఇప్పుడు మోదీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు 1,26,000 crores ఇవాళ స్థానిక సంస్థల పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చినట్టు. దిస్ ఈస్ ద రికార్డ్. విలేజ్ వైజ్గా ఎంత ఇచ్చామో మన దగ్గర లెక్కలు ఉన్నాయి, రమ్మని చర్చించామని ముఖ్యమంత్రి గారు. నువ్వు ఒరగబెట్టింది ఏమిటి? యూపీఏలో భాగస్వామ్యం మీ ప్రభుత్వం, మీరు తెలంగాణకు చేసింది ఏంటంటే 16,000 కోట్లు, ఇవాళ 125,000 కోట్లు ఆన్ రికార్డ్. ప్రతి పంచాయతీలు ఇవాళ 80-90 లక్షలు ఇస్తే మీరు దేవుడు వరం ఇచ్చిన పూజా వరం ఏంటారు. ఇవాళ మేము ఇచ్చే నిధుల నుంచి గండి కొడుతున్నారు. మీరు 80 లక్షలు వస్తే బకాయిలు ఉన్నాయి, కరెంటు బకాయిలు, నీతి బకాయిలు ఉన్నాయని చెప్పి 20 సంవత్సరాలు లెక్కలు తీసి మీరు దోచుకుంటున్నారే కేంద్రం నుంచి వచ్చిన నిధులు. దిస్ ఈజ్ ద చేంజ్. 126,000 కోట్లు ఇవాళ ఈ 4.5 సంవత్సరాలు మోదీ గవర్నమెంట్ ఇచ్చింది. సార్, నేను సతీష్ అండి, హెచ్ఎంటీవీ న్యూస్ ఛానల్ తెలియజేస్తున్నాను. సార్, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది, మిగతా పార్టీలు అన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. మీకు ప్రధానంగా ఏ పార్టీ ప్రధాన పోటీ అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? ప్రధానంగా పోటీ మాకు టీఆర్ఎస్ పార్టీతోనే. కాంగ్రెస్ చచ్చిన పాము, కాంగ్రెస్ ప్రజలు నమ్మేదానికి లేదు. ఇవాళ ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని ఫీట్ చేసినా అది ఒక మహాకూటమి, ఒక విఫల కూటమి. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ తన రాజకీయ భవిష్యత్ అంతా కూడా అమరావతికి తాకట్టు పెట్టింది. ఇవాళ తెలంగాణ పాలన అమరావతిని జరగాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది. ఇది తెలంగాణ సమాజం జీర్ణించుకోలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ, ఆ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగు ఆత్మ గౌరవం పేరు మీద పార్టీని పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేస్తే మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఢిల్లీకి తాకట్టు పెట్టిండు. ఇవాళ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అమరావతిలో తేలుతున్నది, టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా దారుస్థలంలో నిర్ణయిస్తున్నారు. ఇది వారి యొక్క పరిస్థితి. కాబట్టి ఈ మహాకూటమిలు ఇవన్నీ కూడా విఫల ప్రయత్నాలు. మీరు థర్డ్ ఫ్రంట్ గురించి ఎవరు ప్రస్తావించారు? నేను అడుగుతున్న కేసీఆర్ ఎక్కడ పోయింది థర్డ్ ఫ్రంట్? ఫెడరల్ ఫ్రంట్ పూర్తిగా ఫ్యామిలీ ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు. ఇది మీ ఉన్న ఫ్రంట్ అల్లా కూడా మీ కుమారుని ముఖ్యమంత్రి చేసేటువంటి ఫ్రంట్ ఎక్కడ పోయింది? మీరు మీకు మమతా బెనర్జీ కలిసారు దేశంలో అన్ని రాష్ట్రాల గురించి సాధించింది ఏమిటి? ఫైనల్గా మీ ఫామ్ హౌస్ నుంచి లేకపోతే ప్రగతి నుంచి అంబేద్కర్ జయంతి నాడు మీరు కనీసం దండేయడానికి మీకు మనసు రాలేదు. స్పెషల్ ఫ్లైట్ తీసుకొని మాత్రం మమతా బెనర్జీ కలిసి వస్తావు, లేదా పోయి ఒరిస్సాలో బీజు జనతాలు కలిసి వస్తారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మోసపోవడానికి, నమ్మదానికి ఒకసారి 2 సార్లు
మీ వంచనను డిసెంబర్ 7వ తేదీ ప్రజలు తమ తీర్పు ద్వారా ప్రజాసమేతంగా తప్పకుండా మీకు తగిన శిక్ష వేస్తారు. సార్, విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా నేను పనిచేస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా కర్ణాటకలో ఈరోజు బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం నేనే అని చెప్పారు. రేపు తెలంగాణలో కూడా ఒక ఓటు వేయదని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ గుర్త తీసుకున్నంటే తెలంగాణ ప్రజలు దాన్ని సహించలేరు. ఈ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన వస్తే కృత్రిమైన ఉద్యమాన్ని నడిపి తెలంగాణ అడ్డుకున్న ఈ చరిత్రను తెలంగాణ సమాజం మర్చిపోలేదు. పిత్తలు రాలిపోయినట్టుగా బిడ్డలు రాలిపోతే మనసురాని నీకు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ తెలంగాణ గురించి ముసలి కన్నీరు కారుస్తా అంటే నీ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలే నీ వైపు లేకుండా పోయినా. 15 మంది గెలిపిస్తే తెలంగాణ ప్రజలు నమ్మి జరిగింది ఏంటి? ఇవాళ 13 మంది కాదు, ఇవాళ 14 అయినా కూడా ఇవాళ కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి మీరు ఏదో తెలంగాణను ఇంకా శాసించాలనుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్తారు. మీరు చేసినటువంటి ఏదైతే ఫీట్లు విన్యాసాలు ఉన్నాయో తెలంగాణ ఇంకా మా చెప్పు చేతులు ఉండాలనుకుంటారే, అది చెల్లదు ఇంకా. సార్, నేను అజయ్ ఈటెంటివ్ అండి. మనం అంటే చూస్తూ ఉండవచ్చు ఇప్పుడు డాలర్ రేటు 71 రూపాయలు, అంటే ఎప్పుడు లేని విధంగా డాలర్ రేటు కూడా పెరిగి చాలా పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణిస్తుంది. ఒకవైపు ఆర్బీఐకును గవర్నమెంట్ కూడా గ్యాప్ పెరుగుతుంది. గతంలో మీరు చెప్పారు మోడీ గవర్నమెంట్ వచ్చి ఉంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఉంటే 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు మేము ఇల్లు లేని వాళ్ళకి అద్దె ఇస్తామని చెప్పి. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? గతంలో చెప్పిందానే మీరు నెరవేర్చలేరు, ఇప్పుడు మళ్ళీ ఎట్లా నెరవేరుస్తారు? మీరు మొదట ప్రస్తావించిన దాన్ని 15,000 రూపాయలు అకౌంట్ వేస్తానని వాస్తవం కాదు. విదేశాలను నల్ల డబ్బు వెలికి తీసి బయటకు వస్తే ప్రతి వ్యక్తి దగ్గర కూడా 15,000 రూపాయలు ఉంటుందని విషయాన్ని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మోదీ వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్లో సీట్ ఏర్పాటు చేసి చట్టాలు మార్పు చేసి విదేశాల్లో ఉన్న చట్టాలు కూరలు బీకి సరళీకృతంగా చేస్తాను. ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద, ఈడీల పేరు మీద దాడులు చేస్తే దానికి రాజకీయ రంగులు పులిమి, అంటే అక్రమ సంపాదనను పన్నులు ఎగవేతదారులను వెనుకేసి వచ్చే పార్టీలు ఈ దేశంలో ఉన్నాయంటే విచిత్రమైన పరిస్థితి. కాబట్టి వల్ల ఈ మోదీ రాజీ పడటం లేదు. కాబట్టి పన్ను కట్టకుండా ఉంటే దర్యాప్తు జరిగితే అది రాజకీయంగా మా పార్టీలకి, మీ పార్టీ వాడు తప్పు చేస్తే మరి దండేయకూడదా? ఇవాళ నీకు ఎందుకుంది ఏసీబీ మళ్ళీ నీ రాష్ట్రంలో ఏసీబీ దాడులు జరగలేవా? ఆ తప్పు చేసిన నీ పార్టీ అయితే నువ్వు వెనుకేసుకురావడం మీ ఉద్దేశమా? పన్ను నిజలవేతమని వెనుకేసుకొచ్చి రాజకీయం చేస్తా ఉంటే ప్రజలు అమాయకులు కాదు మోసపోవడానికి. నేను ఖచ్చితంగా చెప్తాను, మేము 5,000 రూపాయలు ఏదైతే అంటున్నామో మీరు 2,60,000 ఇల్లు కట్టిస్తున్నారు. టీఆర్ఎస్ మీరు కట్టలేకపోయినారు. కేంద్రం ఇచ్చిన నిధులు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద వాటిని దుర్వినియోగం చేశారు. ఇక్కడ దరఖాస్తులు పెట్టుకుంటే ఢిల్లీకి పంపకుండా అడ్డుకుంటున్నారు మీరు. కాబట్టి మేము 100,000 ఇల్లు ప్రతి ఏటా కడతాం. ఇచ్చినటువంటి 100,000 కట్టనటువంటి వాళ్ళకి ఎంతమంది మిగిలిపోతారు వాళ్ళందరికీ నెలకు 5,000 రూపాయలు అద్దె ఇస్తామంటాం, ఇచ్చి తీరుతామని కూడా చెప్తాను ఖచ్చితంగా. అందులో జర్నలిస్టులు అయినా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా మొదటి 100,000 పేరుంటే ఇల్లు రాకపోతే రద్దె కట్టే బాధ్యత మాది. లక్ష్మణ్ గారు నమస్తే, నా పేరు గణేష్, నేను టీవీ 9 నుంచి మాట్లాడుతాను. 2014 ఎన్నికల్లో 45 సీట్లలో పోటీ చేసిన బీజేపీ తెలుగుదేశంతో కలిసి కేవలం 5 సీట్లు మాత్రమే సాధించింది. అలాంటిది ఇప్పుడు ఈ ఎన్నికల్లో మొత్తం 118 స్థానాల్లో ఒకటి పొత్తుతో కలిపి రాష్ట్రంలో ఒకే ఒక్క అధికారం ఇవ్వండి మేము హస్తగతం చేసుకుంటాం అంటుంటే నిజంగా సాధ్యమేనా? మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకు? ఇటీవల మీరు దేశంలో జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే అస్సాంలో సాధ్యమైనప్పుడు, హర్యానాలో సాధ్యమైనప్పుడు, 2% ఓటు లేనటువంటి త్రిపురలో, ఒక ఎమ్మెల్యే జీవితంలో గెలిచినటువంటి త్రిపుర రాష్ట్రంలో, ఒక ఎమ్మెల్యేకు డిపాజిట్ అన్నటువంటి త్రిపుర రాష్ట్రంలో, మణిపూర్ 1.5% ఓట్లు, ఒక ఎమ్మెల్యే గెలవలేదు, కైపెచ్చు నాగాలాండ్ రాష్ట్రం 99.9 క్రిస్టియన్ మెజారిటీ ఉన్న పాపులేషన్ ఉన్నది, కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఉన్న రాష్ట్రంలో, ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ బౌద్ధులు ఉన్నటువంటి పాపులేషన్ రాష్ట్రంలో బీజేపీ గెలవగలిగినప్పుడు వైనాట్ ఇన్ తెలంగాణ. మేము ఇక్కడ కూడా 5 ఎమ్మెల్యేలు ఉన్నాం, 1 ఎమ్మెల్సీ ఉన్నాం, 1 ఎంపీ ఉన్నాం, 4 ఎమ్మెల్యేలను హర్యానాలో గెలిచాం, 5 ఎమ్మెల్యేలను అస్సాంలో గెలిచాం. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ అదర్ స్టేట్స్, వై నాట్ ఇన్ తెలంగాణ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ చరిష్మా, మోదీ పనితీరు, మోదీ విధానాలు, మోదీ ప్రభుత్వ పనితీరు పేదల పెన్నిధిగా ప్రజలు గుర్తిస్తున్నప్పుడు తెలంగాణ అతీతం కాదు. తెలంగాణ కూడా ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా,
కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ప్రభుత్వానికి రావాల్సిన సంఖ్య సాధించే లక్ష్యంతోనే ఈ ఎన్నికల్లో మేము పనిచేస్తాం. లక్ష్మణ్ గారు ఇంతకుముందు గణేష్ చెప్పిన దానికే నేను కూడా మాట్లాడుతున్నాను. ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో కీలక పాత్ర పోషించిందని పేరు ప్రతిష్టలు, రెండవ వైపు మోదీ ప్రభంజనం, మూడవ వైపు బలమైన ఒక ప్రధాన పార్టీతో మీకు మిత్రపక్షం, ఇవి 2014లో జరిగిన పరిణామం. ఇన్ని మూడు కలిసి వచ్చిన 5 సీట్లకే పరిమితమైంది భారతీయ జనతా పార్టీ. 2018 ఎన్నికలకు వచ్చేసరికి మోదీ ప్రభంజనం తగ్గిపోతుందని, దక్షిణ రాష్ట్రాల్లో ఇంకా గ్రాఫ్ తగ్గిందనేది కర్ణాటక ఎన్నికలే రుజువు చేస్తాయనేది, అట్లాగే తెలంగాణ ఇచ్చింది మేమని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుంటే తెచ్చింది మేమని టీఆర్ఎస్ అకౌంట్లో చేసుకుంటున్నారు. అంటే బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, ఒక ప్రచారం రెండు పార్టీలే క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఇవన్నింటి మధ్యన 2014 తర్వాత ఎన్నికల తర్వాత బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, మరి లక్ష్మణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఎలాంటి పురోగతి, ఏ విషయాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి అనేది మీరు భావిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు బీజేపీ మా లెక్కల్లోనే లేదు, మహాకూటమితోనే మాకు ప్రధాన పోటీ, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా ఒక డిపాజిట్ రాకుండా చూడడమే తాను ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు. కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. దీనిపై మీరు ఏం స్పందిస్తాం? చాలా అంటే సుదీర్ఘమైన ప్రశ్న కాబట్టి సుదీర్ఘంగానే చెప్తాను. 2014లో పరిస్థితి వారు చెప్పినట్టుగా అది వాస్తవం, కానీ తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసింది తెలంగాణ సెంటిమెంట్. మోదీ హవా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ సెంటిమెంటే దాన్ని ప్రభావితం చేసింది. అందుకని పీపుల్ హ్యావ్ గివెన్ క్లియర్ మ్యాండేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఆర్ఎస్. మాకు 5 మంది మాత్రమే గెలిపించారు. రెండవది, 2014లో వాస్తవంగా చూసినట్టయితే మేము ఆ రోజుల్లో ఒక 5 రాష్ట్రాల్లోనే మాత్రమే అధికారంలో ఉన్నాం 2014. కాబట్టి 2014 2018కి తేడా ఏమిటంటే 2014 18కి టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది. ఇచ్చిన హామీలు విస్మరించారు, మోసం చేశారు, దగా చేశారు, వంచారు. ఒకటి కాదు రెండు కాదు, విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, చివరికి జర్నలిస్టులను, ప్రభుత్వ ఉద్యోగులు కూడా మోసం చేశారు. ఇంత అసంతృప్తి ఈరోజు మూట కట్టుకున్నటువంటి పరిస్థితి. రెండవది, బీజేపీ గ్రాఫ్ క్రమేణా 2014 ఇప్పుడు పెరిగింది. పెరిగినానికి తారకం ఏంటంటే అప్పుడు 5 రాష్ట్రాలు అధికారం ఉంటే ఇవాళ 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. ఎట్లా వచ్చామంటే ఎన్నికలు జరిగాయి, ప్రజలు తీర్పునిచ్చారు, మమ్మల్ని ఆదరించారు, గెలిచి వచ్చాం. కాబట్టి ఇవాళ 2014 18 పరిస్థితి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్త పరిస్థితి. ఈ 2014 తర్వాత నేను 3 సంవత్సరాల కింద అధ్యక్షునిగా ఈ రాష్ట్రంలో విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేశాను. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు నడపలేదు నేను. నేను దళిత గ్రామాలకు వెళ్ళి దళిత నిద్రలు చేశాను, దళితుల్లో విశ్వాసం పెంపొందించాను, భరోసా కల్పించాను బీజేపీ పట్ల. ఆ రకంగా నేను ప్రజా పోరాటాలు చేశాను, ఉద్యమాలు చేశాను, యాత్రలు నిర్వహించాను. తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే ఆత్మ గౌరవంతో ముడిపోయినటువంటి తెలంగాణ విమోచన దినోత్సవం మీద యాత్ర చేశాను. జన చైతన్య యాత్ర పేరు మీద 14 రోజులు 14 పార్లమెంట్లు విస్తృతంగా కొన్ని 1000 గ్రామాలు తిరిగాను. ఆ తర్వాత మరి దళితుల్లో కూడా భరోసా కల్పించడానికి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా దళిత గ్రామాల్లో తల్లి నిద్ర చేసి వాళ్ళని ఆ రకంగా మేము చేరువనయ్యాం. మోదీ విధానాలు పథకాలు ఇంటింటికి పల్లె పల్లెకు చేరవేశాం. టీఆర్ఎస్ వైఫల్యాలు, కుటుంబ పాలన, వారి యొక్క అప్రజాస్వామిక చర్యలు ఇవన్నీ కూడా ఎదగొట్టే ప్రయత్నిస్తాం. విద్యార్థుల యొక్క అంశాలు తీసుకున్నాం, నిరుద్యోగ పోరాటం చేశాం, జైలు అసెంబ్లీ అన్నాం, జైలు బరో అన్నాం, ఈ రకంగా ప్రభావితం చేశాం. కాబట్టి మాకు నమ్మకం ఏర్పడింది. ఒక పార్టీ యొక్క నిర్మాణం కూడా పోలింగ్ బూత్, నేను అధ్యక్షుని కాకపూర్వం ఈ రాష్ట్రంలో 6,000 పోలింగ్ బూత్ల కమిటీలు ఉంటే ఇప్పుడు దాదాపు 24,000 పోలింగ్ బూత్ల కమిటీలు వేసుకున్నాం. పూర్తి స్థాయి కార్యకర్తలు 112 స్థానాల్లో ఫుల్ టైమర్స్ 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. పార్లమెంట్ కేంద్రంగా, అసెంబ్లీ కేంద్రంగా పనిచేస్తున్నది. ఇవాళ తెలంగాణలో 10 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు సొంత భవనాలు నిర్మాణం చేసుకొని కార్యకర్తలకు ఉద్యోగం యాజ్ అ స్ట్రక్చర్గా పార్టీ పటిష్టంగా ఉంది. ఇవాళ మా విధానాలు, మా పనితీరు కూడా ప్రజలకు పోయింది. కాబట్టి మాకు ఆ నమ్మకం, అసలు ఆల్టర్నేటివ్ సిసిలైన ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కు బీజేపీ అనేటువంటి భావన ప్రజలు ఉందని నా నమ్మకం. So I have a question for you. Naidu says Modi is a Hitler and they are all seniors compared to Modi.
in politics. What is your take on that? Secondly, you have been talking about governance and BJP's increase in graft, but state election is different from national elections, and you've only been harping about having Modi's achievements as your achievement. Thirdly, I just have one more question, sir. just one. Amit Shah's silence in criticizing KCR indicates that you want to tie up with KCR governance later on in 2019 elections. Is it true? First thing, what Naidu says is it's absolutely false. Out of frustration, nowadays what is Naidu speaking, people are laughing at him. Naidu, in a way, he is being called as a U-turn man. I am told in Andhra Pradesh, there are no signals indicating U. They are posters of Chandrababu Naidu, indicating U-turn.